నేతల్లో అసంతృప్తి రాజుకుంటుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సొంత పార్టీ నేతలపైనే నిప్పులు చెరుగుతున్నారు. ఇన్నాళ్లు భరిస్తూ వచ్చాను, ఇక నుండి సహించేది లేదంటూ వైసీపీలోని మరో వర్గం నాయకులపై దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలోని మరో వర్గం నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇవ్వకపోవడం గురించి, లేదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దర్శిలో పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం ఏంటి, ఫ్లెక్సీలు వేసినప్పుడు ఎమ్మెల్యేకి ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏది అని చెప్పి కూడా మీరు ఎప్పుడు కూడా నేను ప్రశ్నించలేదు, మీరు ప్రశ్నించలేదు. దానికి కారణం ఒక్కటే, చూద్దాం చూద్దాం చూద్దాం, తెలుసుకుంటారు తెలుసుకుంటారు అనేది మాత్రమే నేను ఉన్నాను తప్ప, ఇలాంటి చర్యకి ప్రతిచర్య చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మద్దిశెట్టి వేణుగోపాల్గా 5 నిమిషాలు సరిపోదు నాకు చేయగలను. కాకపోతే సహనం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సహిస్తూ వచ్చాను. 2009లో నేను ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా లాక్కోలేదు పీక్కోలేదు. నేనే శరణ్యం అని చెప్పి అందరూ కూడా కలిసి నన్ను పిలిచి నన్ను బలవంతం పెట్టి నేను వచ్చి దర్శనం పోటీ చేశాను తప్ప ఎవరికి కావాల్సిందో ఎవరికి రావాల్సిందో నేను ఎప్పుడు అడ్డుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు రా, నువ్వు వచ్చి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే నేను వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. సరే సరే, పార్టీ కోసం ప్రజల కోసం శ్రమిస్తున్న ఎన్నోసార్లు తనను ఎంతగానో అవమానపరిచారని వాటన్నింటినీ భరించానని అన్నారు. ఇక దేనికైనా సిద్ధమంటూ బహిరంగ సభలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడారు. దర్శి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా కార్యకర్తలతో కొందరు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తనను ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తున్నారని, నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో సహా రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ శాతం తన వెంటే ఉన్నానన్నారు. దర్శి ప్రజల కోసం సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ దానిపై కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అటువంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి తనపై నమ్మకం ఉన్న వాళ్ళు వైసీపీలోనే ఉంటారని, లేదంటే మద్దిశెట్టి వేణుగోపాల్గా ఉంటానంటూ కామెంట్లు చేశారు ఆయన. శరణ్యం అని చెప్పి అందరూ కూడా కలిసి నన్ను పిలిచి నన్ను బలవంతం పెట్టి నేను వచ్చి దర్శనం పోటీ చేశాను తప్ప ఎవరికి కావాల్సిందో ఎవరికి రావాల్సిందో నేను ఎప్పుడు అడ్డుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు రా, నువ్వు వచ్చి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే నేను వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. సరే సరే, అయితే వైసీపీకి ఎప్పుడు ఇప్పుడే కాదు, రానున్న 20 సంవత్సరాల వరకు కూడా మనమే గెలుస్తామని చెప్పి కూడా నేను గట్టిగా చెప్పగలను. ఇవాళ ఎస్ మద్దిశెట్టి వేణుగోపాల్ కామెంట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ముఖ్యంగా చూసుకుంటే అసలు మద్దిశెట్టి వేణుగోపాల్ ఎందుకు పార్టీపై అంత అసంతృప్తిగా ఉన్నారంటారు, అసలు కారణం ఏంటి? మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో అంటే అక్కడ కమ్యూనిటీకి సంబంధించిన మద్దిశెట్టి వేణుగోపాల్కి సామాజిక వర్గం ఎదురుగా అనేక ఇబ్బందులు గుర్తి గతంలో ప్రసాద్ గారి సుపారీగా ఉన్న నియోజకవర్గము 2014లో ఆ ఎమ్మెల్యే సీట్ అతనే ఎమ్మెల్యే రిజెక్ట్ చేయటం శివప్రసాద్ ఆ ప్లేస్ లో మద్దిశెట్టి వేణుగోపాల్ సీట్ ఎస్సీగా అతనికి సీట్ ఇచ్చి అతను గెలవటం జరిగింది. కానీ ఇక్కడ పవన్ దగ్గరికి రెడ్డి సామాజిక వర్గం అయ్యి మద్దిశెట్టి వేణుగోపాల్ సహకరించడం అనేక సార్లు ఫ్లెక్సీలు చెందడం కానీ అనేక ఇబ్బందులు కానీ అవమానపరచడం కానీ జరిగింది. కానీ ప్రస్తుతం నిన్న అంటే చేపల్లి వర్గ చేపల్లి దానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇస్తూ వాళ్ళకి భూచేపల్లి కుటుంబానికి భూచేపల్లి వెంకటానికి జడ్పి చేయడం జరిగింది. గోపాల్ అనేది ఆపం దర్శిలో అయినప్పటికీ వాళ్ళు అలాంటివి లేకుండా రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ ఇబ్బందులు గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తరపు ఇతనికి ఎటువంటి పిలుపు కానీ మద్దిశెట్టి వేణుగోపాల్కి ఎటువంటి పిలుపు కానీ ఇవ్వడంతో అతను మార్కెటింగ్
కమిటీ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.